హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకినాడ కిచెన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ అరిసెలు అండి. ఈ అరిసెలు ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు, మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ టైం అంతే. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో, మనం ప్యాన్ అయినా ఏదైనా దాంట్లో ఒక కప్పు జాగరి తీసుకున్నామండి. బెల్లం సేమ్ కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. జస్ట్ ఆ వాటర్ అది మిక్స్ చేసి జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుందండి. మనం ఏం తీగ పాకం అలాంటివి ఏమి పెట్టక్కర్లేదు, జస్ట్ మెల్ట్ అవ్వాలి అంతే. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం దాన్ని బాగా మిక్స్ చేసి మనం వేరే ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆ ప్లేస్లో వేరే ప్యాన్ తీసుకొని మనం దాన్ని ఫిల్టర్ చేయాలి. ఏదైనా ఉంటే పోతాయి. తర్వాత జస్ట్ ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ సీజం పౌడర్ అండ్ కార్డమం పౌడర్ వేసుకోవాలండి. కార్డమం పౌడర్ అనేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఒక కప్పు రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి ఒక కప్పు తీసుకుంటుంది. మిక్స్ చేస్తూ ఉంటూ అదే కప్పులో 1/2 కప్పు మనం ఆటా తీసుకోవాలి, ఆటా పౌడర్. ఎందుకంటే ఆటా వేస్తే కొంచెం సాఫ్ట్గా రావడానికి మనం ఆటా వేస్తున్నాం, బైండింగ్ అది బాగా రావడానికి. కంటిన్యూగా స్టే చేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క స్పూను ఘీ వేసుకోవాలి, నెయ్యి 1-2 స్పూన్లు మీకు ఎంత కావాలో అంత. అది మిక్స్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టుకొని ఉంచాలన్నమాట. బాగా మిక్స్ చేయాలండి, అప్పుడే సాఫ్ట్గా అవుతుంది మనకి షేప్స్ అది రావడానికి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడే మనం చేతితో బాగా కలపాలి, మిక్స్ చేయాలి, నీట్ చేయాలి. చపాతీ పిండి కలిపినట్టుగా బాగా మిక్స్ చేసి మీకు మళ్ళీ ఘీ కావాలితే ఘీ అప్లై చేసుకోవచ్చు, లైట్గా ఆయిల్ కావాలితే ఆయిల్, లేకపోతే బాగా టైట్గా ఉన్నదంటే కొంచెం వేడి నీళ్ళతో కూడా మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా రావాలి డౌ. వచ్చిన తర్వాత మనం 1-2 స్పూన్లు సీజమ్ సీడ్స్ ఉంటాయి కదండి, అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఎందుకంటే అది మనం బైండింగ్ చేసినప్పుడు అది కరెక్ట్గా అంటుకుంటుంది, స్టిక్గా ఉంటుంది. లేకపోతే ఆయిల్లో వేసేటప్పటికి అది స్ప్రెడ్ అయిపోయి ఆయిల్లో వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అది ఒక షేప్ కోసం మనం దాన్ని స్ప్రెడ్ చేసి దాని దాంట్లో ఇలా ఉంచి తర్వాత మనం షేప్ చేసుకో. బట్టర్ పేపర్ తీసుకోండి, లేకపోతే ఒక ప్లాస్టిక్ పేపర్ అయినా, ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, పాలిథిన్ కవర్స్ ఏదైనా తీసుకోవచ్చు. చేతితో అయితే ఇది కొంచెం కష్టం, బట్టర్ పేపర్ వచ్చి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, పాలిథిన్ పేపర్ కూడా వస్తుంది. ఇలా షేప్స్ 1 by 1 చేసుకొని మనం ఒక సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి. ఈక్వల్గా ఉంటేనే అవి పొంగుతాయి పూరీల్లాగా. చూడండి, ఇప్పుడు ఆయిల్లో చేసి హీటెడ్ ఆయిల్లో వేసాం కదా, అది జస్ట్ పొగలు వచ్చే వరకు అలా ఉంచాలి. ఆ పొగలంతా పోయిన తర్వాతే మనం దానిపైన కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే అవి పొంగుతాయండి. యాక్చువల్గా మన పూరీలు ఎలా చేస్తాం, సేమ్ ఈక్వల్గా ఈవెన్గా మనం చేయాలన్నమాట. ఈవెన్గా చేస్తేనే అవి కొంచెం ఇలా చూడండి ఇలా పొంగుతాయి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ మనం ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం అటు ఇటు తిప్పి మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, లేకపోతే అవి మాడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మాకు కరెంట్ కుక్కర్ స్టవ్ కాబట్టి అలా తెలుస్తుంది, కానీ మీడియంలోనే పెట్టిన అలా ప్రెస్ చేసుకోండి. వేరే దాంతో ఏదైనా స్టిక్తో ఒక ప్లేట్తో కూడా చేసుకోవచ్చు, ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోతుంది. అలాగే సేమ్ చేయాలండి. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయాయి ఇన్స్టెంట్గా. చూడండి ఒక 10 మినిట్స్లో అయిపోయాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, సేమ్ టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.